ప్రభు నందు మిక్కిలి ప్రియులారా దేవుని మహాకృపను బట్టి మరలా ఈ టీవీ యంత్రం ద్వారా మీతో మాట్లాడడానికి మిమ్మల్ని చూడడానికి మీరు నన్ను చూడడానికి మరి ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను దేవునికి స్తోత్రం హల్లెలూయా ప్రియులారా దేవుని వాక్యంలో నుండి మరి సంఖ్యాకాండము 27వ అధ్యాయం మొదటి నుండి దాదాపు 11 వచనాల వరకు ఒక చక్కటి సంఘటన వ్రాయబడి ఉంది ఈ వ్రాయబడినటువంటి సంఘటనలో ఉన్నటువంటి ఆ వ్యక్తులు ఎవరు అని ఆలోచన చేస్తే పూర్వకాలములో సెలోపెహదు అనేటువంటి ఒక గొప్ప భక్తుడు ఉండేవాడు ఇశ్రాయేలీయుల వంశములో ఇతడు ఒక ప్రాముఖ్యమైనటువంటి వ్యక్తి అయితే ఇతనికి ఐదుగురు కుమార్తెలట ఐదుగురు కుమార్తెలు ఆ ఐదుగురు కుమార్తెల పేర్లు మహలా నోయా హోగ్లా మిల్కా తీర్సా చాలా చక్కగా ఉన్నాయి పేర్లు ఈ మహలా నోయా హోగ్లా మిల్కా తీర్సా అనేటువంటి ఈ ఐదుగురు కుమార్తెలను ఆయన కన్నాడు పాపం పెంచాడు పెద్దవాడిగా చేశాడు వాళ్ళందర్నీ మరి ఆయా రీతిలుగా మరి ఉరుదులోనికి తీసుకొని వచ్చాడు అయితే వారి భవిష్యత్తుకు మరి ఏమి ఆ భంగం కలగకుండా వారిని తీర్చిదిద్దాలనుకున్నాడు కానీ మధ్యలోనే చనిపోయాడు ఐదుగురు ఆడపిల్లలతో మరి ఏదో కొంత ఎంతో ఆస్తి సంపాదించాడు ఆ ఆస్తిని వారికి పంచలేదు పర్వాలేదు పెద్ద అమ్మాయికి కొంత ఇచ్చి ఇలా చూడొచ్చు రెండో అమ్మాయికి కొంత ఇచ్చి ఇలా చూడొచ్చు మూడో అమ్మాయికి కొంత ఇచ్చి ఈ విధంగా ఆ బిడ్డలని గురించి శ్రద్ధ తీసుకుందామని అనుకున్నాడు ఏమండి ఇలా చూడండి బిడ్డల కారణం వేరు ఎంతో అంతో సంపాదించి వారికి ఇద్దామనుకోవడం వేరు ఇవ్వడం వేరు ఈ మధ్యలో చాలా మంది బిడ్డలు కానీ వారిని పెంచి పెద్దవారినిగా చేస్తూ వారిని చదివించేసి ఈ మధ్యనే వీలనామాలు అవి రాసేస్తున్నారు ఉంటానో ఓడతానో ఏం జరుగుతుందో నా పరిస్థితి పెద్ద అమ్మాయికి ఇది రెండో అమ్మాయికి ఇది మూడో అమ్మాయికి ఇది నాలుగో అమ్మాయికి ఇది ఐదో అమ్మాయికి ఇది ఇలాగ నిర్ణయిస్తున్నారు ఇలా నిర్ణయించుకుని కోటీశ్వరుడు అనుకోండి ఒక ఐదు డాబాలు కడితే ఐదు డాబాల్లో పెద్ద అమ్మాయికి చిన్న అమ్మాయికి మూడు అమ్మాయికి నాలుగు అమ్మాయికి అని ఇలాగా అప్పగిస్తున్నారు ఇంకేదైనా దాస్తే అది ముగ్గురికి ఆ కారణం పిల్లలందరికీ కూడా పేచీలు లేకుండా వారిని చూడాలని ఆలోచిస్తున్నారు మంచిదే కానీ ఇతడు చాలా దైవికమైనటువంటి వ్యక్తి మంచి అలవాట్లు కలిగినటువంటి వాడే కానీ ఆకస్మికంగా మరి తన జీవితాన్ని ముగించాడు ముగించిన తర్వాత ఆ రోజుల్లో మరి మోషేతో దేవుడు ఇచ్చినటువంటి సలహా ఏంటంటే ఆ గొప్ప ఆజ్ఞ ఏంటంటే ఎవరైనా ఏ తండ్రి అయినా ఆస్తిపాస్తులు సంపాదించాడు అంటే ఆస్తిపాస్తులు కుమారులకే తప్ప కుమార్తెలకు చెందడానికి అవకాశం లేదు అలాగ చెందడానికి వీల్లేని ఆ చట్టం అప్పుడు ఆ చట్టాన్ని ఈ ఐదుగురు కుమార్తెలు అమల్లో పెట్టారు వీళ్ళు చాలా గట్టోళ్ళండి మీ అమ్మాయి కూడా చాలా గట్టిదే మీ అమ్మాయి గట్టోడు అనుకుంటున్నారేమో మీ అమ్మాయి కూడా చాలా గట్టిదే అని నేను వాక్యం ద్వారా మీకు తెలియజేస్తూ ఉన్నాను ప్రియులారా ఇక్కడ మనం ఆలోచన చేసినట్లయితే ఆ ఒక చక్కటి మాట ఆ 27వ అధ్యాయం సంఖ్యాకాండం 27వ అధ్యాయం 4వ వచనంలో అతనికి కుమారులు కలగలేదు అతనికి కుమారులు లేనంత మాత్రము చేత మా తండ్రి పేరు అతని వంశములో నుండి మాసిపోనేలా మా తండ్రి సహోదరులతో పాటు స్వాస్థ్యమును మాకు దయచేయమనిరి అని అడిగారు మోషేతో ధర్మశాస్త్రంలో ఆ రోజుల్లో ధర్మశాస్త్రంలో ఏం వ్రాయబడిందో ఆ వ్రాయబడిన ప్రకారమే మోషే
చేయాలి తప్ప అతడు సొంత ఉద్దేశాన్ని నెరవేర్చడానికి అవకాశం లేదు. వీళ్ళు ఐదుగురు కూడా ప్రత్యక్షం కూడా ఆయన దగ్గరికి వచ్చారు. అటేమో తండ్రి లేడా, అతను సంపాదించినటువంటి ఆస్తి ఏమో మాకు చల్లదా, మాకు వర్తించదా, మరి ఏమైపోం మేము, మేమేమైపోం, మాకు భవిష్యత్తు లేదా, మమ్మల్ని గురించి కనికరించేవారు లేరా, ఆడపిల్లలై పుట్టినంత మాత్రాన్ని ఆదాయానికి మాకు సంబంధం లేదా అని చెప్పి మోషేతో గట్టిగా అడిగారు. అడిగేటప్పటికి మోషే కూడా పాపం సాత్వికుడు, భూమి మీద ఉన్న వారందరిలో సాత్వికుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, మోషే దేవుని ఇల్లంతట్లోనూ కూడా నమ్మకస్తుడు. కాబట్టి ఈ ఆడపిల్లలు ఐదుగురు గుడికాడికి వచ్చి ఈ ప్రత్యక్ష గుడారం దగ్గర వీరు అడిగితే, అమ్మా నా గురించి మరి నేనేమో ఆ తీర్పు తీర్చడానికి కానీ ఇవ్వడానికి కానీ వద్దనడానికి కానీ నేను సంబద్ధుని కాదు, దేవుడు ధర్మశాస్త్రంలో ఇలా రాయించాడు కాబట్టి మరి మీకు వర్తించదని ఆనాటి నుండి ఈనాటి వరకు కూడా ఇస్రాయేల్ పక్షంగా నేను ఎలా చేస్తున్నానో, ఒకవేళ మీరు ఈ విషయాన్ని గట్టిగా అడుగుతున్నారు కాబట్టి నేను వెళ్ళి మరలా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తాను, దేవుడు ఏమో సమాధానం చెప్తాడో ఆ సమాధానాన్ని మీకు వచ్చి చెప్తానని చెప్పి దేవుని మందిరం లోపలికి వెళ్ళి, ఏసయ్యా దేవుడా ఇదిగో మరి నీ గ్రంథంలో ఇలా వ్రాయించావు, ఇప్పుడు శిలోపహేదు కుమార్తెలు వచ్చి ఈ విషయాన్ని నన్ను ఆరా తీసి అడుగుతున్నారు, ఏం చేయాలి నేను, నీవు దానికి ఏదైనా సమాధానం చెప్పాలి అని చెప్పి ప్రభు దగ్గర ప్రార్థించినప్పుడు దేవుడు అన్నాడట, శిలోపహేదు కుమార్తెలు చెప్పినది యుక్తము, వాళ్ళు అన్నది కరెక్టే, వాళ్ళ తండ్రి ఆస్తి వారికి ఇప్పించు అన్నాడు. అప్పుడు అదే ప్రథమ కార్యం, అదే ప్రథమ సమయం. పిల్లలా, ఇది మోషే కాలంలో ఈ జరిగినటువంటి గొప్ప సంఘటన. నేను అనుకుంటున్నాను ఈ మధ్యన మహిళా మండలి ఆ సమాజం బయలుదేరింది, ప్రభుత్వంలో లేని హక్కులు, ప్రభుత్వంలో లేని రాయితీలు, ప్రభుత్వంలో అంతకుముందు ఆ ప్రభుత్వంలో స్త్రీ వంటింటికే పరిమితం, ఆమె సమాజంలో తిరగడానికి కానీ సమాజంలో మాట్లాడడానికి కానీ సమాజంలో ఉద్యోగం చేయడానికి కానీ సమాజంలో మరి ఉపాధిని సంపాదించుకోవడానికి కానీ ఏమీ లేదు, ఎక్కడుండాలా అక్కడ ఉండాలా, పురుషుడే అన్నిటికీ పరిమితం, పురుషుడే అన్ని కార్యాలు చేయగలడు. కానీ ఈ మధ్య మహిళా మండలి సమాజం అని బయలుదేరింది అని మనం ఇప్పుడు అనుకుంటున్నాం, మహిళా మండలి ఇప్పుడు కాదండి, మోషే కాలంలోనే, దైవజనుడైనటువంటి మోషే కాలంలోనే, ఇస్రాయేలీల కాలంలోనే ఈ మహిళా మండలి బయలుదేరింది. ఐదుగురితో ప్రారంభించారు. ఈ మధ్యన మహిళా మండలికి 10 మంది అన్నా ఉండాలంటున్నారు గ్రూప్. కాబట్టి నేను మీకు తెలియచేసే విషయం ఏంటంటే ఈ ఐదుగురు కూడా చాలా గట్టోళ్ళు. ఈ ఐదుగురు ఒకే మాట మీద ఉన్నారు, ఐదుగురు ఒకే అభిప్రాయంతో ఉన్నారు, ఐదుగురు ఒకే నిర్ణయానికి వచ్చారు, మోషే ద్వారా ఈ కార్యం ఖచ్చితంగా జరగాల. మోషే అంతటా తాను చేయడానికి వీల్లేదు కానీ దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించాడు, దేవుని సన్నిధిలో మొరపెట్టాడు. మొరపెట్టినప్పుడు దేవుడట ఈ ఐదుగురు పేరట ఈ గొప్ప కార్యం జరిగింది. ఏమిటి అని ఆలోచన చేస్తే, శిలోపహేదు కుమార్తెలు చెప్పినది యుక్తమో, నిశ్చయముగా వారి తండ్రి సహోదరులతో పాటు భూస్వాస్థ్యమును వారి ఆధీనము చేసి వారి తండ్రి స్వాస్థ్యమును వారికి చందా చేయవలెను అని చెప్పి ఆ క్రమం, ఆ యొక్క లా, ఆ చట్ట ప్రకారం కుమార్తెలు కూడా లేకపోతే, కుమారులు లేకపోయినా కుమార్తెలకి, కుమార్తెలు లేకపోతే ఇంకా కొంచెం దగ్గర బంధువులకి, ఇంకా దగ్గర బంధువులు లేకపోతే కొంచెం దూరం బంధువులకి, ఇలాగూ వారి పేరు మీద ఎవరు వారి ఇంటి పేర్ల వారు ఉంటారో ఆ చివరిగా ఆ అంత దూరం బంధువైన అతనికి ముట్టాలి అని చెప్పి వ్రాయించారు. నిజమే ప్రియులరా,
సిలువ పేద కుమార్తెలు ఎంత పట్టుదల కలిగిన వారండి. నేను అంటున్నాను ఇలాంటి పట్టుదల సంఘంలో ఉన్న ప్రతి వ్యక్తికి కావాలి, ప్రతి సభ్యునికి కావాలి. దేవుడు మనకు ఏమి ఇవ్వాలనుకున్నాడో అది పొందాలి అంటే ఒరకు కూర్చుని కునుపాట్లు పడి ఏదో బాసి బట్టలు వేసుకుని నాలుగు మాటలు చెప్పుకుని నాలుగు పాటలు పాడుకుని వెళ్ళిపోతే కుదరదు. ప్రార్థన ప్రార్థన పరిస్థితుల్ని మారుస్తుంది. కాబట్టి ఈ ఐదుగురు గురించి నాకు ఒక మంచి తలంపు వచ్చింది. మహల అనే మాటకు బైబిల్ ప్రకారంగా హెబ్రీ భాషలో దాని భావం ఏంటంటే సాత్వికురాలు, సాత్వికం కలిగినటువంటి వ్యక్తి. చూడండి యేసు ప్రభు అన్నారు సాత్వికులు ధన్యులు వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. స్వతంత్రించుకుందరు పిల్లలా భూలోకాన్ని స్వతంత్రించుకుంటారట సాత్వికంగా బ్రతికేవారు. చూడండి మన గాంధీ మహాత్ముడు మన హిందూ దేశానికి స్వరాజ్యం రప్పించినప్పుడు సాత్వికత్వాన్ని ఉపయోగించారు. ప్రభువైన యేసుక్రీస్తు వారు శాంతంతోనే రాజ్యాన్ని సంపాదించారు. మరి కత్తులు కటారులతోటి ఆయన రాజ్యాన్ని ప్రజలకు ఉపకారిగా ఆయన లేరు. ఆయనకున్నటువంటి అద్భుతమైనటువంటి శాంత గుణాన్ని నేను కూడా సంపాదించాలని చెప్పి ఉప్పు సత్యాగ్రహం అనేటువంటి ఒకటి ప్రారంభించి దాన్ని కొనసాగించారు. ఎన్ని తుపాకులు వస్తున్నా ఎన్ని రకాలైనటువంటి కత్తులు కటారులు వస్తున్నా వినయంతో విధేయతతో విశ్వాసంతో మరి స్వరాజ్యాన్ని సంపాదించడానికి ఆయన పాటుపడ్డారు. సాత్వికులు ధన్యులు వారు భూలోకము స్వతంత్రించుకుందరు అనే వాక్యాన్ని ఆయన ముఖ్యమైనటువంటి మూలవాక్యంగా తీసుకుని ఆ ప్రకారంగా చేశారని సహజంగా కొందరు అనడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పెద్దమ్మాయి సాత్వికురాలు. ఇంటికి పెద్దది ఎప్పుడు కూడా నోరు పారేసుకోకూడదు. నోరుతో జయించడానికి వీల్లేదు. చాలా మంది నోరుంటేనే కానీ బతకలేమండి, నోరుంటేనే కానీ జీవించలేమండి, నోరుంటేనే కానీ గదవలేమండి అంటూ ఉంటారు. లేదు, నీ నోరు ఎందుకు పనిచేయదు. నీవు ఇంటికి పెద్దదాను కనుక నీ వెనకాల ఉన్నటువంటి వారికి ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉండాలని నా మాటలు వింటున్నటువంటి ప్రతి ఇంటిలో పెద్ద కుమార్తెకు నేను సలహా ఇస్తున్నాను. తర్వాత రెండో ఆమె పేరు నోయా. నోయా అనే మాటకు అర్థం ఏంటంటే ముఖస్తుతి. ముఖస్తుతి నేను అంటాను ఈ సాత్వికురాలు చెప్పే మాటకి ఈ నోయా అనబడినటువంటి ఈ చెల్లి, ఈ పెద్ద చెల్లి ముఖస్తుతి కొరకు మాట వింది. ముఖస్తుతి అంటే పోన్లే పెద్ద చెప్పింది మరి వినాలి కదా, పెద్దదాని మాట తోసేయకూడదు, దానికి దాని మీదే భారం వేద్దాం, మరి ఏ రకంగా ఏ కడుకు లాక్కు వస్తుందో ఈ యొక్క విషయాన్ని అని చెప్పి ఆమెకి స్థానం ఇవ్వాలి. అబ్బాయి ఈ రోజుల్లో నువ్వు తగ్గుకుని తింటే నేను తక్కువ తిన్నానా అన్నట్టుగా నీ మాట ఆవిడకి లెక్క, నీ మాట నేను ఎందుకు వినాలి అనుకున్నట్టుగా సమాజం ఉంటుంది. లేదు లేదు, అలాంటి తలంపులు మానండి. ఒకరు దైవికంగా ఎదుగుతుంటే వారిని ఫాలో అవ్వండి. వారు మిమ్మల్ని ఏం పాడు చేయరు, వారు మిమ్మల్ని ఎప్పుడు కూడా త్రోసివేయరు, విడిచిపెట్టరు. వారు నీకు కూడా ఉపయోగకరమైనటువంటి వ్యక్తిగా ఉంటారు. ముఖస్తుతి. చాలామంది చూడండి గుడికి ముఖస్తుతికి వస్తారు, ఏదో పక్కవాడు రమ్మంది కాబట్టి, మరి ఏదో ఆవిడ మాట తీసేయలేక ఆవిడ మాట కాదనలేక వచ్చానండి, నాకు అసలు భక్తి ఇష్టం ఉండదండి, అసలు యేసుప్రభు అంటే ఎగిరికాట్లు పడిపోతానండి నేను, అయినా సరే నేను ఇలవేల్పులుగా రకరకాల దేవతలను ఆరాధిస్తానండి, మరి ఎందుకో ఈవిడికి నాకు జత, ఈవిడ చెప్పింది కాబట్టి తోసేయకూడదు తీసేయకూడదు అని చెప్పి వచ్చానని వస్తారు. నేనంటాను ఆ ముఖస్తుతికైనా దేవుని మందిరానికి రా, పర్వాలేదు. యేసుప్రభు మీద నమ్మకం ఉంచే రా, ఆకర్లేదు. నీ తోటి వ్యక్తి గుడికి తీసుకొచ్చినప్పుడు ఆవిడ కూడాలా, విశ్వాసం ఉంటే తర్వాత చూద్దాం, భక్తి ఉంటే తర్వాత చూద్దాం, విషయాలు దైవికంగా తెలుసుకోవాలంటే తర్వాత చూద్దాం. ముఖస్తుతి దేవుని వాక్యం చెప్తుంది, ముఖస్తుతి చేయుట నాకు చేత కాదు అంటాడు భక్తుడైనటువంటి యోబు. చాలా మంది ముఖం చూసి మాట, సీట్ చూసి పీట వేస్తారు. అలా కాదు, మనం ఫేస్ టు ఫేస్ మాట్లాడాలా, మంచిదే కానీ
దేవుని వాక్యాన్ని ఆ ప్రకారంగా జీవించడం అది మనకు చాలా మంచిది. సరే ఈ రెండో ఆమె ముఖ స్తుతి కొరకే అక్కన ఫాలో అయింది. మూడో ఆమె పేరు ఏం పేరు? హోగ్లా. ఈ హోగ్లా అనే మాటకు అర్థం ఏమిటంటే కౌజు పిట్ట అని అర్థం. ఏమండి, పిట్టల్లో రకరకాల జాతులు ఉంటాయి, రకరకాల విధానాలు కలిగినటువంటి జాతులు, పిట్టల జాతులు చాలా ఉంటాయి. ఈ కౌజు పెట్టట పిల్లల్ని చేసిన పిల్లల్ని ఏమైనా అవి కొంచెం చూస్తుందేమో కానీ ఆ పిల్లల్ని చేయడం చేత కాదు. ఇది గుడ్లు పెడతది కానీ గుడ్ల మీద పొదగదు. ఏదైనా ఒక పెట్ట ఒక గోరెక్క కానీ గువ్వ కానీ లేకపోతే రకరకాల పక్షులు గుడ్లు పెడితే వాటి మీద వెళ్ళి పొదుగుతుందట. అంటే తాను కాని పిల్లల్ని ఏం చేసుకోవాలనుకుంటుంది? ఇది తన పిల్లలుగా చేసుకోవాలనుకుంటుంది. నేను అనుకుంటున్నాను తండ్రి ఆస్తి ఇప్పుడు ఈ పిల్లలకు రాదు, రాకపోయినా సరే మహల అనబడినటువంటి ఈ పెద్దక్క మాటను, రెండవ అక్క ముఖస్తుతికి ఆమెను ఫాలో అయినటువంటి ఆ యొక్క పరిస్థితిని ఈ హోగ్లా గమనించి ఫోన్లే వీళ్ళిద్దరు మాట ఏంటే, మా నాన్నది మాకు రాకపోయినా మాకు ఇవ్వాలనే రూల్లో లేకపోయినా వస్తుందేమో చూద్దాం, దాని గురించి ఎందుకు నిర్లక్ష్యంగా ఉండాలి అని చెప్పి ఈమె వాళ్ళని ఫాలో అయింది. నాలుగవదిగా చూస్తే మిల్కా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే సంతోషము. నేనంటాను ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ పెద్దక్క మాట రెండో అమ్మాయి వింది, రెండో అమ్మాయి మాట మూడో అమ్మాయి వింది, మూడో అమ్మాయి మాటను నాలుగో అమ్మాయి కూడా ఫాలో అయింది. అందుకనే వారికి దక్కనది, వారికి అంకనది, వారికి రానిది, వారికి చందని ఆస్తిని సంతోషంగా బ్రతకడానికి ఈమె సహకరించింది. నీ జీవితంలో సంతోషం లేదా? దుఃఖంతో ఉన్నావా? విచారంతో ఉన్నావా? బాధలతో ఉన్నావా? కృంగిపోయావా? అక్క చెల్లెల మధ్య దైవికమైనటువంటి సంతోషం లేకపోతే బ్రతకలేరు. ఈ రోజుల్లో ఇద్దరికి పడతలేదు. ఐదుగురికి ఎలా పడిందో నేను చాలా ఆశ్చర్యపడుతున్నాను. ఐదుగురు ఎలా గుర్తించారో, ఐదుగురు ఎలాగా ఓకే అన్నారో, యేసు ప్రభు అన్నారు నేను భూమి మీదకి వచ్చేటప్పుడు అక్క చెల్లెలకి అన్నదమ్ములకి అత్త కోడలకి ఎవరికి కుమారుడు తండ్రి మీదకి లేస్తాడు, ఒకరికొకరు అనుబంధం ఉండదు, సంతోషం ఉండదు. ఇది రాకడకు చూచినని ప్రభు చెప్పారు. ప్రభు చెప్పిన మాటకి ఈ అంత్యకాలంలో మనం భిన్నంగా ప్రవర్తించాలి. తండ్రి కుమారుడికి పడదంటే పడతదో లేదో చూపిస్తాను అని అనాల. అక్క చెల్లెలకు పడదంటే ఎందుకు పడదో, మేమిద్దరూ సమాధానంగా ఉంటాం, ఆ మంచితనాన్ని చూపిస్తాం అని అనాల. అలాగనుకోలేదు, దేవుడే చెప్పాడండి ఒకరికొకరికి పడదని, దేవుడే చెప్పాడండి అన్నదమ్ములకు పడదని, దేవుడే చెప్పాడండి అక్క చెల్లెలకు పడదని, దేవుడే చెప్పాడండి ఆ ఊరికి ఈ ఊరికి పడదని, దేవుడే చెప్పాడండి ఆ ఇంటికి ఈ ఇంటికి పడదని. పడదన్న దాన్ని నీవు నెరవేర్చడానికి ప్రయత్నం చేయాలి. దైవికంగా ఎదుగు. మోకరించావా? ప్రార్థన చేసావా? కన్నీరు కార్చావా? ఏడ్చావా? ఎందుకు పడదు? ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, దేవుడిని మర ఆలకిస్తాడు, దేవుడు మేము మర అంగీకరిస్తాడని ఈరోజు ప్రార్థనాపూర్వకంగా నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ పెద్ద అక్క తర్వాత రెండో అక్క మూడో అక్క వాళ్ళ ముగ్గురు కూడా ఆ ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళారు. అసలు అడుగుదావరా ఏం చేస్తాడో దేవుడు, దేవుడు కూడా మనల్ని ఇడిచిపెట్టేస్తాడా అని చెప్పి వాళ్ళ ఇంటి దగ్గర బయలుదేరి ప్రత్యక్ష గుడారం దగ్గరికి వెళ్ళి కన్నీరు కార్చి, మా తండ్రి చనిపోతే మాత్రం మాకు అతను సంపాదించిన ఆస్తి ఇవ్వరా అంటే వాళ్ళ తరపున మోషే వెళ్ళి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. అమ్మా, తల్లి చెల్లి సహోదరుడా, నీ జీవితంలో ఈనాడు అనేక మంది రకరకాల కోట్లు చుట్టూ తిరుగుతున్నారండి, వాళ్ళ ఆస్తిపాస్తులు వారికి అందడం లేదని, వారికి చెందడం లేదని, వారికి దక్కడం లేదని,
ఎవరెవరో ఏదో అక్క మీద చెల్లి, చెల్లి మీద అక్క, ఆ తమ్ముడి మీద అన్నయ్య, అన్నయ్య మీద తమ్ముడు, ఎందుకు ఇది? మీరందరూ కలిసి ఒకసారి మాకు ఎలా తీర్పు తీరుస్తావు అని చెప్పి దేవుని దగ్గరికి వెళ్ళి అడగండి. అడిగితే ఆయన బహు సులువుగా నీతి నీకు ఇవ్వడానికి వెనుకాడే దేవుడు కాడని ఈరోజు ప్రార్థనా పూర్వకంగా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని పిల్లరా, ఇక్కడి కాలంలో ఈ భయంకరమైనటువంటి దినాల్లో సంతోషంగా తర్వాత చివరిగా చూస్తే ఆమె పేరు ఏం పేరు? తీర్సా. తీర్సా అంటే రాణి అని అర్థం. ఏమంటే చూడండి, ఐదుగురు ఆడపిల్లల్లో చివరావిడికి ఈ తండ్రి ఆస్తి ఎప్పుడైతే వీళ్ళు సంపాదించారో ఈవిడ రాణిలా తిరుగుతుందండి. రాణి అంటే ఏమి కొరత ఉండదు, ఏమి కొరత ఉండదు, ఏది కొనాలంటే అది కొంటది, ఏది కట్టాలంటే అది కడతది, ఏది తినాలంటే అది తింటది, ఎలాంటి ఆభరణాలు ధరించుకోవాలంటే అలా ధరించుకుంటది. ఆఫీషియల్ ర్యాంక్ అన్నమాట రాణి. చూడండి, చాలా మంది అంటూ ఉంటారు, ఏమ్మా నీకు రాణిగారిలాగా సాగుతుంది అని అంటారు. ఆ రాణిగారిలాగా సాగుతుంది అంటే అది ఉత్తినే సాగదు, దాని కొరకు ఆమె కూడా ఎంతో ప్రయాసపడి ఉంటుంది, ఎంతో ప్రార్థించి ఉంటుంది, ఎంతో ఆత్మీయంగా ఎదుగుంటుంది, ఎంతో దేవునితో సహవాసం చేసి ఉంటుంది. దేవుడు దరిద్రులను ధనవంతులుగా చేయడానికి పరలోకం నుండి భూలోకానికి వచ్చారు. కనుక మనం ధనవంతులుగా అవ్వాలి అంటే ఆయన లక్షణాలని, ఆయన్ను పోలి, ఆయన్ను ఆరాధించి, ఆయన మాట వింటే దేవుడు నిన్ను తీర్చిదిద్దుతాడని నేను మీకు తెలియజేస్తున్నాను. కాబట్టి ఐదుగురు సహోదరుల్లో ఈ నలుగురికి తండ్రి ఆస్తి సంక్రమించడానికి అందడానికి కారకురాలు ఎవరు? పెద్దక్క మహల. మహల అంటే సాత్వికురాలు. సాత్వికుని సాత్వికమే నిన్ను గొప్ప చేస్తుంది. సాత్వికము తప్పనిసరిగా నిన్ను వృద్ధిలోనికి తీసుకుని వస్తుంది. నీ ఇంటిని ఎప్పుడు కూడా వృధాగా పోనివాడు దేవుడు. గనక ఆ మహిళా మండలిగా దేవుని దృష్టికి వెళ్ళి, దేవుని మందిరానికి వెళ్ళి, దేవునితో సహవాసం చేసి, మోషే చేత ఒక కొత్త చట్టాన్ని భూమి మీద ప్రవేశపెట్టారండి. అంతకుముందు ఈ తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తులన్నీ ఈ మగవాళ్ళకే సంబంధించి, ఒక తండ్రి నలుగురు మగవాళ్ళని, నలుగురు ఆడవాళ్ళని అన్నాడు అనుకోండి, ఈ నలుగురు మగవాళ్ళకే ఈ ఆస్తిపాస్తులు చెందేవి. ఈ నలుగురు ఆడవాళ్ళు రావటం, ఆ పండుగకో ఆ బబ్బానికో రావడం, ఏ చీరన్నా ఏ పెడితే కట్టుకోవడం, ఆ రోజు కోడి మాసం కావలసినటువంటి పదార్థాలు తినడం, సంతోషించడం, రెండు రోజులు పండుగ అయిపోయిన తర్వాత వెళ్ళిపోవడం. వాళ్ళకి ముట్టేవేమీ లేవు. ఇప్పుడో ఇప్పుడో నీకెంత ఉందో నాకంతే ఉంది అని ఆడపిల్ల పోరాడుతుంది. ఈ పోరాటం ఎవరు నేర్పారు? ఐదుగురు అక్క చెల్లెలు అయినటువంటి ఈ మహలా, నోయా, హోగ్లా, మిల్కా, తీర్సా నేర్పారు. నేనే ఈ మధ్యాహ్న సమయంలో లేక ఈ దినాన్ని మీతో మాట్లాడుతున్నాను. నువ్వెలాంటి పరిస్థితిలో ఉన్నావు? నువ్వెలాంటి త్యాగపూరితమైనటువంటి వ్యక్తిగా ఉన్నావు? పట్టుదల మంచిదే, కానీ అక్కర్లేని పట్టుదల అనేది, అక్కర్లేని పట్టుదల, అక్కర్లేని పట్టుదల వద్దు. దేవుని పట్ల పట్టుదల కలిగి ఉండు. ప్రార్థనల యందు పట్టుదల కలిగి ఉండడని దేవుని వాక్యంలో రాయబడింది. గనక నేను నా మాటలు ముగిస్తూ ఈ విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. వాళ్ళు పోరాడి సంపాదించుకున్నారు. నువ్వు కూర్చుంటే రాదు, కునుపాట్లు పడితే రాదు. పరలోకంలో కూడా దేవుడు ఒక గొప్ప స్వాస్థ్యాన్ని సంపాదించాడు. అది అక్షయమైనది, నిర్మలమైనది, వాడబారినది. ఆయన ఒక చక్కటి పొలాలు, అలా చక్కటి భవనాలు పరలోకంలో నీకు సంపాదించాడు. అవి నువ్వు కూర్చుంటే నీకు ఆయన ఇవ్వడు. దాన్ని సంపాదించడానికి, అవి పొందడానికి, వాటిలో ప్రవేశించడానికి ఖచ్చితంగా ఈ ఐదుగురు అక్క చెల్లెల్లో పెద్ద అనుకున్నటువంటి ఆ సాత్వికము నీకు కావాలి. కాబట్టి నా మాటలు ముగిస్తున్నాను. ఆ విధంగా ఉందాం, ఆ విధంగా బ్రతుకుదాం, ఆ విధంగా పోరాడదాం, ఆ విధంగా ప్రభు చేత దీవించబడదాం, ప్రభు రాకడికి ఆయుధపడదాం. దేవుడు ఆ విధంగా మళ్ళీ అందరినీ నడిపించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా దేవ, మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు, వందనాలు చెల్లిస్తున్నా. భూమి మీద ఇదిగో ఇలాంటి మహలా, నోయా, హోగ్లా, మిల్కాల, తీర్సా లాంటి
ఓకా వారికి ఉండే సమస్య లాంటి సమస్యలు అనేకులకు ఉన్నవి. వారు తీర్చుకోవడానికి నీ మందిరానికి వచ్చారు, నీ పాదాల దగ్గర చెప్పుకున్నారు. దైవజనుడైనటువంటి మోషే నీ దగ్గర పోరాడి వారికి మంచి శుభవార్త తెచ్చాడు. అలాగే దైవ సేవకులైనటువంటి మేమో ప్రభువా భూలోకంలో ప్రజలకు వచ్చే కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు, ఒత్తిళ్లు, మానసికమైనటువంటి సమస్యలకు వారు మాతో చెప్తున్నప్పుడు మేము ప్రార్థించి వారి విడుదల కలిగేటట్టు వారు సంతోషంగా ఆ గృహాలకి వెళ్ళి దేవుడు నా పట్ల ఈ కార్యం చేశాడని చెప్పగలిగినట్లు మీరు సహాయం చేయండి. ప్రభువానికి స్తోత్రం. ఇశ్రాయేలీ దేవుడైన యెహోవాతో నీవు చేసుకున్న మనవి ఆయన నీకు దయచేశాడని ఏలీ ఆ అన్నతో చెప్పాడు. అలాగే మేము ప్రభువా నీకును మరి సమాజానికి మధ్యవర్తులుగా నీ సేవకుడినైనా నన్ను మీరు ఏర్పాటు చేశారు కనుక ప్రజలు బాధలు, వ్యాధులు, శ్రమలు, సమస్యలతో ఉన్నప్పుడు వాటి నుంచి ఎలా విడుదల పొందాలో చెప్పినప్పుడు ఆ చెప్పిన మాట ప్రకారంగా ప్రజలు జీవించి గొప్ప విజయాన్ని పొందుకునేటట్టు సహాయం చేయండి. నీ చిత్తమైతే మరోసారి ఈ రీతిగా కలుసుకుని స్తుతించే భాగ్యం దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామములో మిక్కిలి వినయముతో బ్రతిమలాడిచి వేడుకొని చున్నాను పరమ తండ్రి, ఆమేన్. ప్రియులారా, మరి ఈ టీవీ ద్వారా ఆయా రకాలైనటువంటి వర్తమానాలు మరి బహుశా మీరు చూసే ఉంటారు, ఇంకా చూడండి, వినండి, గమనించండి, భక్తిలో సాగండి. మీకున్నటువంటి అవసరాలు మాకు ఫోన్ చేయండి, మేమిచ్చే సలహాలు మీరు పాటించండి, ఆత్మీయంగా ఎదగండి, దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. దేవుడటి కృప మనందరికీ అనుగ్రహించను గాక.